హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలక్ పన్నీర్ సబ్జీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ కానీ రోటీలోకి కానీ కాకపోతే రైస్లోకి అయితే ఇది టేస్టీగా ఉండదు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను పెట్టానండి ఒకసారి స్టాప్ చేసి నోట్ చేసుకోండి మరి ఇవన్నీ చూసి భయపడ అవసరం లేదు మన ఇంట్లో ఏ ఉన్నాయో అవి వేసి చేసుకున్నా కానీ ఇది చాలా టేస్టీగా వస్తుంది మరి దానికి ఏమేమి కావాలో ఒక్కసారి చూసేద్దామండి ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత క్యాషినట్స్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత వెల్లుల్లి తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకున్నానండి ఇక్కడ నేను తర్వాత కొన్ని కరివేపాకు ఇంకా అల్లం ఇవన్నీ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ నేను ఒక్కటి తీసుకున్నానండి పెద్ద తర్వాత టమాటో ముక్కలు కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని దీన్ని మనం కుక్ చేసుకోవాలండి తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో వేసుకుని మూత పెట్టుకుని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇలా అయిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి ఆకులు మాత్రమే తీసుకోండి వాటర్ వేయద్దు ఇలా తీసుకుని దాన్ని కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి వెంటనే మిక్సీ వేస్తే కనుక మరి హీట్కి బయటకు వచ్చేస్తుంది కాబట్టి చల్లార్చుకోవాలి మరి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది చూస్తే కనుక టమాటోస్ కూడా మంచిగా మగ్గాయి కదా ఇప్పుడు దీన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇది కూడా కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోండి ఒకసారి చల్లగా అయిపోయిన తర్వాత ముందు పాలకు వేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి దాన్ని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పాలకూరతో ఉడికించిన వాటర్ ఇందులో వేసుకుని దీన్ని కూడా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇది కనుక మనం రెడీగా పెట్టుకుంటే కనుక మనకి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ టమాటో చట్నీలో వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎప్పుడన్నా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఫాస్ట్గా ఇలా చేసేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారం పసుపు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ముందు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం క్వాంటిటీ తక్కువ తీసుకున్నామండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకుని ఒక్క నిమిషం దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో క్యాషోనట్స్ వేసాం కాబట్టి గ్రేవీ చాలా ఫాస్ట్గా థిక్ అయిపోతుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా అవుతుంది మరి రబ్బర్ లాగా అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ క్రీమ్ యాడ్ చేస్తామండి ఇది ఖచ్చితంగా వేసుకోండి దీన్ని మాత్రం స్కిప్ చేయద్దు దీనివల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఫ్లేవర్ వస్తుంది ఇది పాల మీద మేగడండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వేశాను ఒకసారి దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీ లేదా బటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ఫైనల్గా పాలక్ ఇందులో వేసుకోవాలండి పాలక్ ప్యూరి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా వేసుకొని స్టవ్ బంద్ చేసేస్తే అయిపోతుందండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మరి ముందే పాలక్ వేస్తే కనుక కర్రీ చేంజ్ అయిపోతుందండి కలరు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఎక్కువ టైం పట్టదు మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్